పోనీ జగన్ అనే వ్యక్తి కూడా తెలుగుదేశాన్నే టార్గెట్ చేసి మనల్ని వదిలేస్తే మేబీ ఒంటరిగా పోటీ చేసేవాడినేమో. జగన్ తాలూకు చాలా కీలకమైన లక్షణం ఏంటంటే ఎవరిని స్పేర్ చేయడం, అతను సొంత చెల్లినే స్పేర్ చేయని వాడు మనల్ని ఎలా స్పేర్ చేస్తాడు? అతనికి ఈరోజు నా వైసీపీ నాయకులు కూడా చెప్తున్నా, ఊరంతా శత్రువులు పెట్టుకున్న వ్యక్తి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నారు, జాగ్రత్త. లేదు, ఊరంతా శత్రువులు అతనికి, జాగ్రత్త. మీరు అతని కింద నడుస్తూ ఉన్నారు, మీరు ఆయనకి నాయకత్వం కింద. రేపొద్దున మీ కష్టాలు వస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గరికి రావాలి, గుర్తుపెట్టుకోండి. మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఏదో ఒకలా మేము చూసుకుంటాం బాగా, ఎందుకంటే నాకు చాలా పెద్ద మనసు. ఎందుకు పెద్ద మనసు అంటే కక్షాకారుణ్యాలతోటి కక్షపూరితంగా ఉంటే సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది. మొన్న అడుగుతూ ఉన్నారు, మీరు అలా చేశారు ఇలా చేశారు, వాళ్ళు తిట్టారు ఇలా తిట్టారంటే నన్ను తిట్టింది ఎవరయ్యా అని. నన్ను వీధి కుక్క అని తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. నన్ను అవి ఎందుకు భరించి ముందుకెళ్తాం? నన్ను పచ్చిబూతులు తిట్టిన వాళ్ళు క్షమించుతాను, క్షమించడం అనేది మానవ ధర్మం కదా అంటారు. ఉన్నత స్థాయి వ్యక్తిత్వంలో ఎవడైనా సరే క్షమించడం అనేది చాలా గొప్ప గుణం, అది నేను నేర్చుకున్నాను. ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలో నెల్సన్ మండేలా దగ్గర నుంచి నేర్చుకున్నాను.